మీరు పవన్ కళ్యాణ్ గారి తరపున అడుగుతున్నా, మీరు మీ ముత్తాత వెంకటరెడ్డి గారికి మొదటి భార్య సంతానమా రెండవ భార్య సంతానమా? రెండవ పెళ్ళి ఆ రోజున్న చట్టాల ప్రకారం అయినా సరే చెల్లుతుందా చెల్లదా? అది చెప్పండి. సో చెల్లని పెళ్ళి నుంచి పుట్టిన మీరు చట్టాన్ని అనుసరించి విడాకులు తీసుకొని వివాహం చేసుకున్న వ్యక్తిని ఇలాగ మాట్లాడటం సమంజసమా? దీస్ ఆర్ మై స్ట్రైట్ క్వశ్చన్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరు మీ అనుచరుడైన మీ సలహాదారుడిగా ఉన్న మీ అనుచరుడైన సకల శాఖ మంత్రితో చెప్పిస్తారా? ఇంకెవరితోటైనా చెప్పిస్తారా? చెప్పండి. దీనికి సమాధానాలు చెప్పకుండా మీ పుట్టుకు సంబంధించిన ఏ భార్య ద్వారా మీరు వచ్చారో ఆ సమాచారం చెప్పకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి, చట్టబద్ధమైన పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి, చట్టబద్ధం కాని వివాహం ద్వారా జన్మించిన వారికి జన్మించిన మీరు మాట్లాడటం తగునా అనేది ఆలోచించుకోమని చెప్తున్నా. సరే, ఆ గృహాలు ఇవన్నీ బోగస్, కట్ని ఏమీ లేవు, అందులో కూడా సిమెంట్కి కొట్టేశారు, ఇసుక కొట్టేశారు, అన్నీ కొట్టేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఆస్పెక్ట్లు రెండు ఉన్నాయి. ఒకటి, దొడ్డిదారిన విశాఖ చెప్పిన అబద్ధం చెప్పకుండా కోర్టులో చెప్పారు, చట్టానికి కళ్ళు లేవు, మా కర్మ, నేను మా లాయర్కి చెప్పా, మాట్లాడవయ్యా కోర్టులో చెప్పు, జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్నారు, ఈడేమో అక్కడికి వెళ్ళిపోయి ఆఫీస్ అంటున్నాడు, మొత్తం బొమ్మలన్నీ తెరలన్నీ తొలగిపోయి బొమ్మలన్నీ వేశారంటే మరి మా లాయర్లు కూడా సార్ తీర్పు